హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న విశేషం ఒకటి బయటకు వచ్చింది. అదే రంగస్థలం చిత్రానికి సంబంధించిన రంగస్థలం అనే సాంగ్కు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రంగస్థలం టీజర్ విడుదలైన వెంటనే అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం 6 గంటల్లోనే ఈ టీజర్కు 5 మిలియన్స్ రావడమే కాకుండా 25 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి టీజర్ ఎంతగా జనాల దృష్టిని ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. టీజర్ మొత్తం రామ్ చరణ్ చుట్టూనే తిరిగింది. నెవర్ బిఫోర్ లుక్ మేనరిజమ్స్తో రామ్ చరణ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. చెవిటివాడిగా అతడి పాత్ర భలే ఆసక్తిని రేకెత్తించింది ప్రతి ఒక్కరిలోనూ. టీజర్లో సుకుమార్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఇక టీజర్లో రామ్ చరణ్ సుకుమార్ తర్వాత బాగా హైలైట్ అయింది ఎవరు అని అంటే తప్పకుండా దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి. అతడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైల్ విడిచిపెట్టకుండా సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు దేవి. ఇక టీజర్కి ఓవరాల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద బలంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడనేసి స్పష్టంగా అర్థమవుతుంది. టీజర్లో ప్రతి ఒక్కరు గమనిస్తే రంగస్థలానా అనే సాంగ్ అద్దరిపోయే రేంజ్లో ఉండబోతుందనేసి స్పష్టంగా తెలుస్తుంది. ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది మెగా అభిమానులను ఒకంత ఆసక్తిని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే రంగస్థలానే అనే సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్గా ఉండబోతుంది అనేసి తాజా సమాచారం. ఈ సాంగ్ని దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడనేసి తాజా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాపై హైప్స్ కూడా బాగా పెరిగాయి. గతేడాది దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాలే చేశాడు, కానీ క్రమంగా అతను టచ్ కోల్పోయాడనేసి, అతడి మ్యూజిక్ రొటీన్ అయిపోయిందనేసి చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు దేవి ప్రసాద్. దేవి ప్రసాద్ నుంచి రాబోయే పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది రంగస్థలం మాత్రమే. ఇక రంగస్థలం చిత్రంలో తన ముద్ర ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని స్పష్టంగా చూపించబోతున్నాడు అనేది తాజా సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ రంగస్థలం రూపంలో దేవిశ్రీ ప్రసాద్ తనేంటో మరోసారి నిరూపించి తన కసిని మొత్తాన్ని రంగస్థలం రూపంలో చూపించబోతున్నాడు అనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.